ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి పేతురు రాసిన పత్రిక 3:9. ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడులకి ప్రతి కీడునైన కానీ దూషణముకి ప్రతి దూషణమైనా చేయక వారిని దీవించడి. మరి దేవుడు మనని ఆశీర్వాదానికి వారసులుగా చేయటకు మరి పిలిచిండు అన్న మాటని మనకి గుర్తు చేస్తున్నాడు. మరి మనని అనేకులు మరి ఇబ్బంది పెడుతున్నా, మరి మన మీద కీడు పలుకుతున్నా, మరి అవమానపరుస్తున్నా, దూషణ చేస్తున్నాను, మనని నిందన పాలు చేస్తున్నాను, మనని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టి మన మీద లేనిపోనివి మాట్లాడినా కూడా వారిని దీవించండి. మరి వారిని మళ్ళీ కీడు కానీ మరి దూషణ మాటలు కానీ ప్రతీకారము చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే మనం ఆశీర్వాదానికి వారసులమని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి ఎప్పుడైతే మనం అలా దీవిస్తామో మరి ఆ దీవెన మనకి అడ్డుగా మారుతుంది. వాళ్ళు పలికిన మాటలను దేవుడు సాక్ష్యంగా చేస్తాడు. వారు దూషించిన మాటలను వారు మన పైన కీడు పలికిన మాటలను దేవుడు ఏవి తగలకుండా దీవెన అనే మాటలను అడ్డు పెట్టేస్తాడు. ఆ దీవెన మనకే ప్రతిఫలాన్ని దయచేస్తుంది. వాళ్ళ ముందు దేవుడు మనని గొప్ప చేస్తాడు. మరి ఇలా చేయడం చాలా కష్టము, కానీ దేవుడి సహాయము వల్ల మనం అది నెరవేర్చవచ్చు. అలా చేయడం వల్ల మన శరీరం కూడా ఆశీర్వదింపబడుతుంది. ఒకవేళ మనము వాళ్ళన్నట్టుగానే మనం కూడా దూషించి వాళ్ళకి కీడు చేసినప్పుడు మనలో శాపం అనేది ఉండిపోతుంది. మరి అది పోవడానికి మనని దీవించాలి. మనము దీవించిన ఎడల అది మనకే ఆశీర్వాదం. మరి దేవుడు మనని ఆశీర్వదించడానికి వారసులుగా చేసింది కనుక ఈ ఆశీర్వాదము మరి మనలో నిత్యం ఉండేలాగా దేవుడు సహాయం చేసి ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడి మీరు అనేకులని దీవించి మీరు దీవెనకరంగా ఉండేలాగా దేవుడు దీవించును గాక. ఆమేన్.